జ్యోతిష్యం పేరుతో బాగా పాపులర్ అయ్యేందుకు ఇద్దరు వ్యక్తులు వేసిన ఖతర్నాక్ ప్లాన్ బెడుచుకొట్టింది. ఏకంగా మంత్రి అచ్చెన్నాయుడినే టార్గెట్ గా తమ ప్లాన్ అమలు చేయబోయి బోల్తా పడ్డారు. చివరికి ఊసలు లెక్క పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. మంత్రి అచ్చెన్నాయుడిని హతమార్చుతామంటూ వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేశారు. బెదిరింపులకు పాల్పడింది ఇద్దరు పురోహితులని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. జ్యోతిష్యంలో డబ్బు సంపాదించాలని దురాశతో పార్వతీపురానికి చెందిన జోసియల శంకర్రావు, రాయగడకు చెందిన కాళిదాస్ శర్మ వీఐపీలను టార్గెట్ చేయాలని భావించారు. వీరికి ప్రాణహాని ఉందని, పలానా చోట డిటోనేటర్లో పేలి మృత్యువాత పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. తమ మాట నిజమని నమ్మేలా వారే ఆ ప్రాంతంలో నిజమైన పేలుడు పదార్థాలు పెట్టారు. ఇది నిజమని తేలితే తమ జ్యోతిష్యంపై గురి కుదురుతుందని, బాగా ఫేమస్ అయిపోయి డబ్బు సంపాదించవచ్చన్నది వారి ప్లాన్. అయితే ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. పురోహితులిద్దరూ పోలీసులకు ఫోన్ చేసి కావాలంటే చెక్ చేసుకోవాలంటూ మంత్రి ఇలాకాలోని నిమ్మాడ టర్నింగ్ లో పేలుడు పదార్థాలు అమర్చిన ప్లేస్ ను చెప్పారు. ఈ ఫోన్ కాల్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు తనిఖీ చేయడంతో టైర్లలో అమర్చిన 6 డిటోనేటర్లు, జిలిటన్ స్టిక్స్ దొరికాయి. ఫోన్ కాల్ సిగ్నల్ ఆధారంగా ఒరిస్సాలోని రాయగడ నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించారు. దీని ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు శంకర్రావు, కాళిదాస్ శర్మలను అరెస్ట్ చేయడంతో కథ ముగిసింది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అసలు వీరిద్దరిపై అనుమానం ఎలా వచ్చింది, వివరాలు ఏంటి, ఎలా ఛేదించారు కేసును? అసలు కళ్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడిని హతమారుస్తామంటూ 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ తో, అంటే ఒక సమీపంలో టెక్కలకి చెందిన ఒక విలేకరికి ఫోన్ చేశారు. అయితే అతను ఆ సమయంలో మంత్రితో నేనెందుకు చెప్పాలనే క్రమంలో అతనికి మధ్య ఒక చిన్న సంభాషణ జరిగింది. ఈ సంభాషణ అంతటిని కూడా విలేకరి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధానంగా ఫోన్ కాల్ చేసిన సందర్భంలో వాళ్ళు నేరుగా నిందితులు లాల్ సలాం అని అనడంతో నక్సల్స్ నుంచి వచ్చినట్టుగా కొంత భావించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి దర్యాప్తు చేశారు. అయితే ఫోన్ కాల్ చేసిన సందర్భంలో మేము చేసింది కేవలం ఉత్తుత్తి కాల్ కాదు, ఇది ఖచ్చితంగా టార్గెట్ చేసి మరి మేము చెప్తున్నాము, కావాలంటే పలానా చోట మేము ఈ బాంబులు పెట్టినట్టు ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇలాకాలోనే, అంటే నిమ్మాడకు సమీపంలో ఒక టర్నింగ్ లో అక్కడ ట్యూబ్ లైట్, అక్కడైతే టైర్లు ఏర్పడినాయి. ఆ టైర్లలో ఒక 6 డిటోనేటర్లు అలాగే జిల్టన్ స్టిక్స్ ఏర్పాటు చేశారు. వీటిని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చినది ఎంక్వైరీ చేశారు. అయితే సిమ్ కార్డు అడ్రస్ రాయగడలో చూపిస్తున్నప్పటికి కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ టెక్కల నుంచి వచ్చినట్టుగా వాళ్ళకు తేలింది. దీంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా కేసు చిక్కుముడిని విడదీసుకుంటూ వెళ్తున్నారు. అయితే గతంలో కూడా దాదాపుగా ఒక 2-3 నెలల క్రితం కూడా సేమ్ ఇలాగే మంత్రి అచ్చెన్నాయుడికి బెదిరింపు కాల్స్ వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ కేసును కూడా దాదాపుగా 80% ఛేదించిన నేపథ్యంలో ఫోన్ ఆ తర్వాత పనిచేయకపోవడం జరిగింది. అయితే దీంతో ఇది ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ చేశారు. ఇదే సమయంలో ఒక మహిళ ద్వారా ఈ సమాచారం అందిందని చెప్పుకోవచ్చు. ఆ మహిళను గతంలో ఎవరైతే ఇప్పుడు నిందితులుగా పేర్కొంటున్నారో, శంకర్రావు అలాగే ఈ శర్మ ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరూ కూడా ఒక మహిళను బెదిరించారు. ఆమెకు నీకు ప్రాణగండం ఉంది, నిన్ను చంపమని నాకు సుపారీ ఇచ్చారని ఒక బెదిరింపు ఇచ్చారు. అంటే ఈ రకంగా కూడా వీఐపీలు కూడా బెదిరిస్తే తమకు లాభం చేకూరుతుంది, పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలని ఒక అత్యాశకు పోయారు. వీళ్ళు ఒకరు పౌరవరిత్యం చేస్తున్నారు, మరొకరు జ్యోతిష్యం చెప్తున్నారు. అయితే వారు జ్యోతిష్యం మీద పూర్తి స్థాయిలో నమ్మకం కలిగించాలంటే ఇలాంటి వీఐపీలను టార్గెట్ గా చేయాలనేది వీళ్ళ ప్లాన్ గా చెప్పారు. అయితే పోలీసులు ఈ సిమ్ కార్డ్ ఆధారంగా తీసుకుంటే గతంలో ఫోన్ కాల్ వచ్చిన సిమ్ కార్డు ఫైనల్ గా ట్రేస్ అయింది కూడా రాయగడలోనే, ఈ సిమ్ కార్డు కూడా రాయగడలోనే ట్రేస్ అవడంతో రెండింటికి సంబంధించి ఆ చిక్కుముడిని ఇక్కడ కొంత వాళ్ళకి సులువుగా దొరికిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఆ ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలోనే వీళ్ళిద్దరు కూడా దొరికారు. వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళే పూర్తిగా వివరాలు చెప్పారు
మంత్రులను కనుక ఇలా టార్గెట్ చేస్తే కనుక తమకు ఎక్కువ డబ్బు వస్తుంది, జ్యోతిష్యం మీద నమ్మకం జరుగుతుంది అంటే ముందుగానే వాళ్ళను చంపుతామని చెప్పి బెదిరించి దానికి సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేసిన తర్వాత అవి నిజమని నిరూపణయితే ఖచ్చితంగా వాళ్ళ మా మీద నమ్మకం జరుగుతుంది, మా జ్యోతిష్యం మీద నమ్మకం పెరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళు మా మీద ఆధారపడతారనే ఒక ప్రధానమైన ఒక ఆలోచనతోనే ఇదంతా చేశారని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే ఈ డిటోనేటర్లు జిల్టన్ స్టిక్స్ ఉన్నాయో వాటికి అంటే పవర్ లేకుండా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితుంది, పవర్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ పిన్న నష్టమే ఉంటుంది. పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ఫోన్ కాల్ ని ఫేక్ కాల్ గా కాకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ ఏదైతే ఫోన్ కు బెదిరింపు కాల్స్ వచ్చిందో రెండు రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి చిక్కుముల్ని విప్పారని చెప్పుకోవచ్చు కళ్యాణ్. థ్యాంక్ యూ అశోక్. మొన్నటి రోజున 11/1 మళ్ళా అదే విలేకరికే లాల్ సరామ్ కామ్రేడ్ అని చెప్పేసి ఫోన్ చేసి మంత్రి గారికి టార్గెట్ చేస్తున్నాం అన్నట్టుగా బెదిరించడం జరిగింది. దీంట్లో ఈ బెదిరింపు కాల్లో నేను జెరాటిన్ స్టిక్స్ పెట్టాను వెరిఫై చేసుకో అన్నట్టుగా మనకు ఈ యొక్క ఫోన్ రికార్డులో మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏ విధమైన లీనియన్స్ తీసుకోకుండా రాత్రికి రాత్రే మనము అది వాస్తవంగా అది అనిపించకపోయినా సూడోకాలు అనిపించినా ఏ విధమైన ఇది తీసుకోకుండా ఇమీడియట్గా ఆర్ఓపీ టీమ్స్ అన్ని పంపించి ఆరు ఆర్ఓ టీమ్స్ బీడీ టీమ్స్ అందరినీ పంపించి మనం వెరిఫై చేస్తే మనం స్టాపర్లో పెట్టిన టైర్స్లో ఒక 6 జెలటిన్ స్టిక్స్ డిటనేటర్స్ ఉన్నాయి. దీంట్లో అన్ని వెరిఫై చేస్తే మనకు మావోయిస్ట్ అనే ఒక యాంగిల్లో మనం వెరిఫై చేసుకుంటే దాంట్లో ఇద్దరు పురోహితులు బయటకు వచ్చారు. దీంట్లో ఈ ఇద్దరు పురోహితులు ఒకరేమో కాళిదాస శర్మ అని చెప్పేసి ఇద్దరు పార్వతీపురంలో ఉంటాడు, ఈయన శిష్యుడు జోషిల శంకర్రావు. సో ఈ ఇద్దరు కలిసి ఈ యొక్క కార్యక్రమం చేసినట్టుగా ఈ యొక్క బెదిరింపు కాల్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా వస్తుంది. దీంట్లో మనకు లాజికల్ గా రెండు డౌట్స్ వస్తాయి మీ అందరికి కూడా. ఇద్దరు బ్రాహ్మణులు పురోహితులు అంటున్నారు సార్ మీరు ఈ జెలాటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, సిమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అని. ఈ అది కూడా మీకు కావాల్సిన డౌట్ మాకు కూడా వచ్చింది. దీంట్లో వెరిఫై చేస్తే రాయగడలో అక్కడ క్వారీస్ అవన్నీ ఉన్నాయి, బ్లాస్టింగ్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి, ఒక్కొక్క డబ్బాలో 50 స్లరీ స్టిక్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి రకరకాలుగా దేశం అన్ని మూలాలకు వెళ్తుంటారు. ఆ లేబర్ షిఫ్ట్ చేసేటప్పుడు 2-3 తీసి బయట వేసేసుకుంటా ఉంటారు, బయట వేసుకొని సాయంత్రం పూట అన్ని కలెక్ట్ చేసుకుని వేరే యొక్క వారికి అమ్ముతుంటారు. సో అవన్నీ కూడా ఈ రాయగడలో ఉన్న ఈ వ్యక్తికి ఈ జోషిల శంకర్రావుకి అన్ని పరిచయం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2,000 రూపాయలు ఇచ్చి ఒక 6-8 డిటనేటర్లు తర్వాత జెలటిన్ స్టిక్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే వాళ్ళ గురువు గారిని సంప్రదించి నెక్స్ట్ రోజు అంటే 9th ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి పట్టించుకోలేదు. సో మామూలుగా ఇతను ఏం చేస్తాడంటే సిమ్ కార్డు వాడుకున్న తర్వాత అతను పారేస్తాడు. ఈసారి ఏం చేశాడంటే సిమ్ కార్డు దొరికిన తర్వాత ఆంధ్రలో మంత్రి గారి దగ్గర కూడా మనము కొంచెం డబ్బులు లాగబట్టచ్చు అని మంత్రి గారితో మాట్లాడి గురువు శిష్యులు ఇద్దరు డిస్కస్ చేసుకుని అతను మళ్ళా జెలటిన్ స్టిక్స్ తీసుకొని మోటార్ సైకిల్ మీదుగా విజయనగరం మీద పార్వతీపురం మీదుగా ఇక్కడ వచ్చి ఇక్కడ మన నిమ్మగడ జంక్షన్ దగ్గరకు వచ్చి వెరిఫై చేసి అక్కడ ఎవరు లేని టైం చూసుకొని రాత్రిపూట ఆ జెలటిన్ స్టిక్స్ భయపడుతూ